अंदर की ना हृदयपूर्वक वंदना तेजे देवड़ मन की समय में यहोवा तन भक्त आईना एम चेस्ट चपंडी एर्पटूना एंकंटे नमक उारी यथार्थ पर्यटन नीति का नड़कने प्रति ओखर आईना एम चेस्ट चपंडी एर्पटूना चूँ एबु ग्रंथम 34వ అధ్యాయములో 2వ వచనాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు జ్ఞానులారా నా మాటలను వినండి అనుభవశాలులారా నాకు మీరు చెవియొగ్గండి అంగిలి ఆహారము రుచి చూసినట్లుగా చెవి మాటలను పరీక్షించునట్లుగా న్యాయమైనది ఏదో విచారించి చూద్దము రండి మేలైనది ఏదో మనంతట మనమే విచారించి తెలుసుకుందము రండి కనుక విజ్ఞానముగల 10వ వచనం విజ్ఞానముగల మనుషులారా నా మాటలను ఆలకించండి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యములు చేయుట అసంభవము నరుల క్రీలకు తగినట్లుగా ఆయన వారికి ఫలాన్ని ఇస్తున్నాడు కనుక అనుభవము కలిగిన జ్ఞానులారా అనుభవము కలిగిన ఏమంటున్నారు చెప్పండి అనుభవశాలులారా కనుక నా మాటలను మీరు పరీక్షించండి అంగిలి ఆహారము రుచి చూచినట్లుగా చెవి మాటలను పరీక్షించునట్లుగా మేలైనది ఏదో విచారించి తెలుసుకొనండి కనుక మేలైనది ఏదో మీ అంతట మీరే విచారించి తెలుసుకొనండి న్యాయమైనది ఏదో విచారించి చూద్దుమురండి దేవుడు మీ పక్షాన మనకే అప్పగిస్తున్నాడు మేలైనది ఏదో న్యాయమైనది ఏదో మీ అంతట మీరే విచారించి తెలుసుకొనండి కనుక దేవుడు అంటున్నాడు విజ్ఞానము గల మనుషులారా జ్ఞానము లేని వారలారా అంటల విజ్ఞానము కలిగిన మనుషులారా కనుక దేవుడు అన్యాయము ఎప్పుడు చేయుట అసంభవం మనుషుల దేవుడు అంటున్నాడు నరుల క్రీలకు తగినట్లుగా వారికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడంట నరుల క్రీలకు తగినట్లుగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు నేను జ్ఞానిని కదా అని నీవి అన్నడు కూడా అనుకునవద్దు చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు నీ ఎముకలకు నీ అంత సమస్తము ఆరోగ్యము కలుగుతున్నది అంటున్నాడు ఈ రోజు నీ దేహానికి ఆరోగ్యం లేకపోటం నీ ఎముకలలో సత్తువ లేకపోటం దేవుడు చేసిన మేళ్ళను నీవు గుర్తించలేకపోతున్నావు కనుక అనుభవశాలులారా నాకు చెవియొగ్గండి అంగిలి ఆహారము రుచి చూసినట్లుగా చెవి మాటలను పరీక్షించునట్లుగా న్యాయమైనది ఏదో విచారించి చూద్దుము రండి తెలుసుకోనండి నా మాటలను తెలుసుకోనండి దేవుడు మీకు ఇచ్చిన సమయం ఈ రోజు మనకి ఇచ్చిన ఆయుష్కాలము ఎంతో విలువైనది దేవుడు నీకు అనేక తలాంతులను ఇచ్చాడు నీ ముందు పెట్టాడు వాటిలో మనము ఈ లోకములో దేవుడు ఇచ్చిన ఫలాలు మనం అనుభవించాలి అంటే దేవుడు నీకు చేసిన ఏ మేలైనా నీ ముందు పెట్టాడు అంటే దానిలో శోధన నీకు కలిగింది అంటే దేవుడు నీకు ఫలాన్ని దానిలో అత్యధికమైన ఆశీర్వాదము ఇవనై ఉన్నాడు కనుకనే నీకు సాతాను నిన్ను అడ్డుకుంటున్నాడు శోధిస్తున్నాడు కనుక నీకు దానిలో తప్పకుండా మేలు కలుగుతున్నది అని గుర్తించాలి కనుక దేవుడు నాకు తోడై ఉంటే ఎందుకు ఈ శ్రమ దేవుడు నాకు తోడై ఉంటే ఎందుకు ఈ బాధ నేను అనుభవిస్తున్నాను అని నీవు అనుకోవచ్చు కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనగనే సాతాను నిన్ను శోధిస్తుంది ఆయన తగిన సమయములో నిన్ను విడిపించి ఆయన అనుకున్న ప్రణాళిక నీలో నెరవేరుస్తానికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి తగిన సమయాన్ని వస్తున్నాడు కనుక నీవేమనుకుంటున్నావు చెప్పండి దేవుడు నాకు తోడు లేడు నాకు సహాయము అందటలేదు అనుకుంటున్నావు కనుకనే దేవుడు తన భక్తులను ఎప్పుడూ వారి ప్రార్థన వింటున్నాడు వారిని ఏర్పరుచుకుంటున్నాడు
కీర్తన గ్రంథములో 34వ అధ్యాయములో 16వ వచనములో అమ్మా దుష్క్రియలు చేయువారు జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అమ్మా విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తున్నాడు. భూమి మీద దేవుడేం చేస్తున్నాడు చెప్పండి. ఎవరికి దేవుని సన్నిధి విరోధంగా ఉంది చెప్పండి. దుష్ట క్రియలు చేయు వారికి దేవుని సన్నిధి ఎంతో విరోధముగా ఉన్నది. దుష్ట తలంపులు నీలో ఉంటే దేవుడు సన్నిధిలో నీవు విరుద్ధము కలిగిన వ్యక్తిగా ఉన్నావు. కనుక దేవుడు నీ మీద ఆయన ఉరుములను నీ మీద కురిపింపక మునిపే ఆయన వడగాలి నీ మీదకి రాకక మునిపే శ్రమ నీకు కలగక మునిపే నీవు ఆ త్రోవ విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు నీతిమంతులకు కలిగే ఆపతలు అనేకము వాటన్నిటిలో నుండి యెహోవాయే వారిని విడిపిస్తాడు వారికి తోడుగా ఉన్నాడు. అనేక శ్రమలు వస్తాయి. నీతిమంతులు శ్రమలు అనుభవించిన కొలది వారు ఏం చేస్తున్నారు చెప్పండి. జీవ కిరీటాన్ని పొందుకుంటున్నారు. అది సాతానుకు తెలుసు. సాతాను అందుకే నీకు జీవ కిరీటము రాకుండా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోవుచున్నాడు. 10 దినముల వరకు మీకు శ్రమ కలుగును. మరణము వరకు మీరు నమ్మకముగా ఉండండి. ఇదిగో నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ 10 దినముల వరకు సాతాను నిన్ను శోధించాలనుకుంటున్నాడు. దేవుని దృష్టిలో ఒకవేళ శ్రమ కలిగితే నీ జీవితం అంతా నీవు శ్రమ అనుభవించవు. దేవుని దృష్టిలో అది ఒక 10 దినములు నీవు శ్రమ అనుభవించినప్పుడు దేవుడు అంటున్నాడు జీవ కిరీటము నీకు రెడీగా ఉన్నది అంటున్నాడు. కనుక సంఘములతో ఆత్మ చెప్పుస్తున్న మాట చెవి కలిగిన వాడు మాత్రమే వినునుగాక. అందరికీ చెవులున్నాయి. దేవుడి మాటలు ఎవరు కూడా వినలేరు. కనుకనే దేవుడు అంటున్నాడు 1 పేతురు 4వ అధ్యాయం 15వ వచనములో మీలో ఎవడైనను ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. మీలో 15వ వచనం చదుదాం. మీలో ఎవడైనను నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవువాడిగా గాని బాధ అనుభవింపక తగదు. బాధ మీరు అలాంటి అనుభూతిలో ఉండి ఎవడైనను కాని నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోయి వారిని బాధించేవాడిగా ఎవడు మీలో ఎవడు ఉండకూడదు అంటున్నాడు. కనుక దానివల్ల మీకు లాభం లేదు. మీరు చేసిన పాపానికి మీరు శిక్ష అనుభవిస్తారు. కనుక దేవుడు అంటున్నాడు మీరు పరుల జోలికి వెళ్ళొద్దు. దొంగగా మీరు ఈ లోకంలో జీవించొద్దు. దుర్మార్గులుగా ప్రవర్తించొద్దు. నరహంతకులుగా మీరు బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి ఏ దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. జీవ కిరీటం ఇవ్వటానికి క్రీస్తు కొరకు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారులారా పరలోక రాజ్యము మీదే. కనుక దేవుడు అంటున్నాడు భూమి మీద ఆయన రాగానే కొండ మీద ప్రసంగంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారులారా ఆత్మ కొరకు వేదన పడేవారులారా కనుక పరలోక రాజ్యము మీకు ఇవ్వటానికి
ఈ లోకానికి నేను వచ్చాను అని ఓదార్చాడు ఆయన నేను తోడుగా ఉన్నాను మీకు ఈ లోకములో నీతిమంతులు ఆనాడు దేవునికి మొరపెట్టారు ఆనాడు కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చాడు వారిని ఓదార్చుట కొరకు వారిని బలపరచుట కొరకు వారి కుటుంబాలను ఆశీర్వాదంగా మార్చుట కొరకు ఈ లోకానికి వచ్చాడు ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనములో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు ఆయన దృష్టి ఉంచాడు కలగబోయే బహుమానం మోషే ఐగుప్తు దేశములో అతను తర్పీజు చిన్న వయసులోనే ఐగుప్తు రాజుగా అతను అన్ని విషయాలలో తర్పీజు పొందాడు గొప్ప జ్ఞానము కలిగిన వాడు అన్ని విషయాలలో ఐగుప్తు రాజుగా ఉండటానికి ప్రపంచ దేశమంతా కూడా ఐగుప్తు దేశము అధికారము ఎంతో శక్తివంతమైనది ఈ ప్రపంచ దేశాలు ఉన్నప్పుడు ఐగుప్తు రాజుకున్న విలువ అలాంటిది అట్లాంటి యొక్క రాజరికాన్ని దేవుని యొక్క ఆయన దేవుని జ్ఞానము నిమిత్తం దేవుని యొక్క ప్రజలతో కలిసి ఉంటే వారిలో శ్రమలు ఉన్నా దేవుడి సన్నిధి ఉన్నది వారితో కలిసి జీవించిన ఆ నీతిమంతులతో కలిసి నడిచిన పరలోక రాజ్యం ఉన్నది ఇక్కడ కోటీశ్వరులుగా నేను చలామణైనా అధికారమున్న ఇది శాశ్వతము జీవము లేనిదే కనుక దీన్ని మనము నమ్ముకుంటే ఎందుకు పనికిరామని చెప్పి ఏం చేశారు చెప్పండి దేవుని ప్రజలు శ్రమ అనుభవించే ఆ శ్రమలలో పాలిభాగస్తుడిగా ఉండటానికే తీర్మానము చేసుకున్నాడు అంతేగాని అల్పకాల పాప భోగముల నిమిత్తము ఆశించలేదు ఎందుకంటే మోషే పెద్దవాడయ్యాడు జ్ఞానవంతుడయ్యాడు దేవుడు ఇదిగో జీవ మార్గము మరణ మార్గం ఎటు వెళతావు నీకే అప్పగిస్తున్నాడు ఈరోజు మనకే మన జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా చెడగొట్టుకోవాలన్నా మేలుకరమైన జీవితంలో నడవాలన్నా ఇదే నీకు అనుకూల సమయం దేవునికి స్తోత్రము ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తముగా నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన ఆ నీతిని విశ్వాసమందలి నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతను మృతులలో నుండి నాకు పునర్ధానము కలుగువలెనని ఆ మరణము విషయములో సమాన అనుభవము గలవాడనై సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థానము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా నేను ఎంచుకొని ఉన్నాను క్రీస్తు జ్ఞానము నిమిత్తము దేవుడు పునరుద్ధాన శక్తి నా ఆత్మకు తిరిగి మరల పునర్ధాన శక్తి ఉన్నది అని జ్ఞానాన్ని నాకు తెలియచేశాడు ఆ జ్ఞానము తెలుసుకునే నిమిత్తం ఈ భూలోకములో నాకున్న ధనము జ్ఞానము ఐశ్వర్యము
సమస్తము కూడా ఆ జ్ఞానము నిమిత్తము క్రీస్తు జ్ఞానము నిమిత్తమే నష్టముగా ఎంచుకొనున్నాను ఎందుకంటే అది దొరకాలి అంటే ధనం ఇచ్చి కొనుకునేది ఆ ఐశ్వర్యం రానే రాదు జీవం రాదు కనుక ఆయన నాకు ఈ రోజు నన్ను దర్శించి నన్ను పిలిచి ఉన్నాడు కనుక ఆయన శ్రమలలో పాలి భాగస్థుడిగా జీవించుట కొరకు నాకు ఏవేవి లాభకరములై వాటిని ఎనకి గుంజేయి నన్ను బాధించేయి ఉన్నాయో వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా క్రీస్తును సంపాదించుకోవాలి క్రీస్తును సంపాదించుకొని పరలోకంలో నా కొరకు సిద్ధపరిచిన ఆ మేలును సంపాదించుకొనుట కొరకు సమస్తము నాకు కలిగిన వాటిని నష్టము చేసుకొని ఉన్నాను దేవునికి స్తోత్రము అలాగే పందెము రంగములో నన్ను దేవుడు నిలబెట్టాడు కనుక నేను పందెము రంగములో ఎలా ఉన్నాను చెప్పండి ఓపికతో పరిగెట్టుస్తున్నాను నా ముందు ఉంచిన ఆ పందెములో ఏవి నన్ను ఆకర్షింప చేసేది నా దేవుడు నాకు చిత్తపరిచినవి ఏమున్నదో దాని కొరకు ఓపికతో నేను పరిగెట్టుస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నేను మంచి పోరాటమును పోరాడాను నా పరుగును నేను కడముటించాను అని 2 తిమోతిలో 4వ అధ్యాయం 7వ వచనం మంచి పోరాటమును పోరాడితిని నా కొరకు కడముటించితిని నా పరుగును నేను కడముటించితిని విశ్వాసమును నేను కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది జీవ కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు ఆ నీతిగల న్యాయాధిపతి ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికి అది అనుగ్రహింపబడి ఉన్నది ఈ రోజు క్రీస్తుని అడ్డం పెట్టుకొని విశ్వాసులేంటి సంఘం ఏం చేస్తున్నారు చెప్పండి విశ్వాసులు యాజకులు గొప్పవారు కావాలి అని ప్రభువుని అడ్డం పెట్టుకుంటున్నారు దేవుని యొక్క జ్ఞానాన్ని కోల్పోతున్నారు మొదటగా ఏ రీతిగా పిలవబడ్డారు ఏ రీతిగా రక్షణ పొందారు ఏ రీతిగా అనుభవ సాక్ష్యములో వారు ఇచ్చిన మాటలు వారు దానిలో సజీవంగా నిలబడి ఉన్నారా లేదా అనేది తక్షణమే ఎవరికి వారు పరీక్షించుకోవాలి ఎందుకంటే మొదటిగా దేవుడితో మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయి చెప్పండి ప్రభువా అంతం వరకు నేను నీతి న్యాయములను అనుసరిస్తా అవినీతిని నా దగ్గరకు రానివ్వను అని తీర్మానం చేస్తున్నాం ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తున్నాం చెప్పండి అంత అవినీతి కార్యక్రమాలే అవినీతితోనే జీవిస్తున్నాం కనుక అన్యాయము అక్రమము సమస్తము ఆయన లోకములో జీవించిన దానికన్నా ఈ రోజు అన్యాయం అక్రమాలతో జీవిస్తున్నారు కనుక అట్టి వారు సల్లగానైనా ఉండక వెచ్చగానైనా ఉండక నొల్లివెచ్చని స్థితిలో ఉంటున్నారు కనుక దేవుడు అంటున్నాడు అట్టి వారిని నా నోటితో వారిని ఉమ్ము వేసినట్లుగా విసిరి వేస్తాను అంటున్నాడు దేవుడు విసిరి వేస్తాడు దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞత లేకపోతే దేవుని సన్నిధిలో మొదటి సాక్ష్యం ఏ స్థితిలో నుంచి నీవు ఏ స్థితిలోకి వచ్చావు ఏ స్థితిలో నీవు నిబంధన చేసావు ఆ స్థితిని నీవు తలంచుకుని దేవునితో సాంగత్యం కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు ఆ ప్రేమను కోల్పోతున్నారు అందరూ ఆ ప్రేమ కోల్పోయి ఏం చేస్తున్నారు చెప్పండి శరీర సంబంధులుగా జీవిస్తున్నారు మొదటి సాక్ష్యం లేదు మొదటి బ్రతుకు లేదు ఈరోజు దేవుడు ఎందుకంటే వారి కొరకు కన్నీరు కారుస్తున్నాడు అయ్యో నా కుమార్తెలారా కుమారులారా క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడినది మరలా మీరు కోల్పోయారే అని చెప్పి మీయందు మరలా ఏర్పడే వరకు నాకు ఎంతో ప్రసవ వేదన కలుగుతున్నది మరలా క్రీస్తులోనికి ఆ రూపాన్ని మీకు ఇవ్వాలి అని నాకు ఎంతో ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు ఎందుకంటే మీ స్వభావాలు మారిపోయినాయి మీ నిబంధనలు మారిపోయినాయి మీరు చేసిన వాగ్దానాలు మారిపోయినాయి కొంతకాలానికే
ఎంతో కాలం జీవించవలసిన నీ ఆయుష్కాలములో మొదటిలోనే నీవు దేవునిలో ఆ మొదటి సాక్ష్యాన్ని కోల్పోతున్నావండి. జీవ కిరీటాన్ని నీవు కోల్పోతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు సంఘములతో ఆత్మ చెప్పుస్తున్న మాట చెవి కలిగిన వాడు మాత్రమే వినునుగాక. కనుక 10 శ్రమ 10 దినములు శ్రమ కలుగుద్ది. నేను నీకు తోడుగా ఉన్న విడిపించడానికి నీకు సహాయము చేసేవాడను నేనే. మేలుకరమైన మార్గములో నడుచుకొనండి. అనుభవశాలులారా, జ్ఞానము కలిగిన వారులారా, దేవుడు నరుల క్రియలకు తగినట్లుగా ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రానయ్యే ఉన్నాడు. రానయ్య ఉన్నాడు త్వరగా. కనుక దేవుని రాకడ సమీపముగా ఉంది. ఈరోజు పరిస్థితులు తారుమారుగా ఉంటున్నాయి, కానీ గుర్తించండి, మొదటి ప్రేమలో నిలుస్తున్నట్లుగా ఆ మొదటి క్రియ నీలో ఇదే నీకు అవకాశం. గనుక నీవు సరి చేసుకుని దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడాలని దేవుడు పక్షాన నిన్ను కోరుకుంటున్న. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. మేలు మా వారికి కోవిడ్ వచ్చింది. అదే టైంకి మా నాన్నగారికి కూడా అటాక్ అయిందన్నమాట. అయితే ఏం చేయ అర్థం కాలేదు. ఇంక నాకేమో 6 మంత్స్ బేబీ ఉండిపోయింది అప్పుడు. అయితే ఇంకా ఇంటి దగ్గర అందరు చెప్పారు హాస్పిటల్లో జాయిన్ చేయమ్మా అని చెప్తే నేను అన్నాను హాస్పిటల్ అంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా, నాకు ఇష్టం లేదు, నేను ఇంటి దగ్గరే చూసుకుంటా అని చెప్పేసి ఇంకా వేరే రూమ్లో ఉంచుదాం అనుకున్నాం. కానీ మా అమ్మగారు మా నాన్నగారు అన్నారు అక్కడ వద్దు, చిన్నమ్మాయి ఉంది కదా, ఇక్కడికి వచ్చే ఇంట్లోనేమ్మా, ఇక్కడ చూసుకుంటావులే, ఇక్కడ పంపించే రవినంటే సరే అని అక్కడికి వెళ్ళిపోయారు మా మమ్మీ మా డాడీ దగ్గరికి. వెళ్ళిన నైట్కి మళ్ళీ మా నాన్నకి ఆక్సిజన్ అందక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయితే మళ్ళీ ఆయన్ని జాయిన్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో. ఇంకా ఇవన్నీ ఒక్కళ్ళు అయిపోయారు అక్కడ. మా అమ్మ మా నాన్న మా తమ్ముడు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు, ఈయన ఒక్కళ్ళు అయిపోయారు. ఇంక మళ్ళీ ఆయన ఒక్కళ్ళే ఎందుకనేసి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చేసాం అన్నమాట. తీసుకొచ్చేసి వేరే రూమ్లో ఉంచాము. ఆయనకి వచ్చిన 6 డేస్కి మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఇంకా 2 డేసే ఉంది 14 డేస్కి. ఆ టైంకి మళ్ళీ ఫంగస్ వచ్చేసింది ఆయనకి, కానీ తలనొప్పి వస్తుందమ్మా నాకని 1 గంటకు లేపారు. కోవిడ్ నెగిటివ్ వచ్చే ముందు ఆ సిమ్టమ్స్ అలా కనిపిస్తాయేమనేసి నేను చూస్తే ఈయన చెప్పిన ఆ సిమ్టమ్స్ అన్నీ ఫంగస్లో కనిపిస్తున్నాయి అన్నమాట. నాకు మళ్ళీ భయం అనిపించింది. 4:30కి మా మామయ్య గారికి కాల్ చేసి, మా మామయ్య డాక్టర్ అనమాట చిన్నమ్మ గారు, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఒకసారి తీసుకెళ్దామా అంటే మరి తీసుకెళ్ళడం జరిగింది. అయితే టెస్ట్ స్కాన్ చేసి ఫంగస్ అని చెప్పారు. ఎక్కడికి తీసుకెళ్ళాలి అర్థం కావట్లేదు. ఫంగస్ అంటే ఇంకా కోవిడ్ 14 డేస్కి అటు ఇటు అంటారు, కానీ అది 2 డేస్ 3 డేస్కే మనుషులు ఉండరు అని చాలా భయాందోళనగా ఉందన్నమాట మాకు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అప్పుడు చూస్తేనేమో ఇంకా పాజిటివ్లోనే ఉన్నారు. ఎల్వి ప్రసాద్కి తాడిగడప తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్తే నెగిటివ్ అయితేనే జాయిన్ చేసుకుంటాం, పాజిటివ్ అయితే జాయిన్ చేసుకోమని చెప్పారు. ఆడపిల్లకి తండ్రి లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉండిందో అని ఇంకా కొంచెం ఇంకెక్కడ జాయిన్ చేసుకోవట్లేదు. సరే తప్పదు కదా మరి ట్రీట్మెంట్ అయితే చేపించాలని మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా అప్పుడు ట్రీట్మెంట్ లేదండి, 1 వీక్ వరకు అలాగే వచ్చేసారు. ఉంచేసిన తర్వాత అదంతా కన్ను ఇన్ఫెక్షన్ మొత్తం బ్రెయిన్కి వెళ్ళిపోయింది అనమాట. బ్రెయిన్కి 3 టైమ్స్ సర్జరీ చేశారు, నోస్కి ఒకసారి చేశారు. 4 నెలలు అసలు ఆ కండిషన్, అసలు లెగిసి అలా కూర్చునే వాళ్ళు కాదు, ఒక్క స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదనమాట. అంటే అసలు ఆ కండిషన్ ఎలా ఉండిద్దో చెప్పలేమమ్మా. బ్రెయిన్కి వెళ్ళిపోయింది, ఆపరేషన్ చేస్తాం చెయ్యాలి, కానీ బ్రతుకుతాడో లేదైతే చెప్పలేము. అసలు చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు. అసలు అలాంటి దారుణమైన స్థితిలో నుంచి దేవుడు లేపాడంటే అంత చాలా దారుణంగా ఉన్నారు, క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. కనీసం నా పిల్లలకి తండ్రిగా అలా ఉన్నా చాలు నాయన, అలా నిలుపు, నేను ఇంకేం ఆశించను అని మరి నేను చాలా ఏడ్చుకున్నాను అనమాట. అదే టైంకి మరి మా అక్క చెప్పింది, ఇలా అమ్మగారికి ఎత్తుగారికి చేసి ప్రేయర్ చేయించుకోమని చెప్పినప్పుడు కాల్ చేశాను. మరి అమ్మగారు లిఫ్ట్ చేశారు, చేసి ఏం కాదు మా బాగానే ఉంటారు, తగ్గిపోయింది, ఏం పర్వాలేదు అని చెప్పి ప్రేయర్ చేశారండి. చాలా ప్రేయర్ చేశారు, నాకు చాలా ఓదార్పునిచ్చారనమాట ఆ టైంలో. సో దీని తర్వాత మళ్ళీ కన్ను నుంచి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, బాగా కన్నంతా వాచిపోయి కన్ను నుంచి ఇంకా ఇన్ఫెక్షన్ బాగా వస్తానే ఉంది.
ఇదే డిశ్చార్జ్ అయిపోయి అనుకున్నాము మళ్ళీ ఇదేంటని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే ఐ రిమూవ్ చేసేయాలమ్మ ఐ బాగా పాడైపోయింది అని ఎల్వి ప్రసాద్కి రాశారు ఎల్వి ప్రసాద్కి తీసుకెళ్తే ఇక్కడ స్కాన్ చేసి బ్రెయిన్ కుంది నోస్ కుంది ఐ కుంది ఇప్పుడు ఐ రిమూవ్ చేయాలి నోస్ కూడా చేసేయాలమ్మ సర్జరీ రెండు ఒకేసారి అవ్వాలి మా దగ్గర నోస్కి లేదు మీరు బయట చేయించుకోవాల్సిందే అని కామినేనికి రిఫర్ చేస్తే కామినేని దగ్గర 20 లక్షలు అడిగారు మళ్ళీ నేను నేర్చుకుంటూ ఎల్వి ప్రసాద్కి వెళ్ళా మేడం 3 లక్షలు అంటే నేను పెట్టుకోగలను తీసుకెళ్ళాను 20 లక్షలు అంటే నేను అంతంటే పెట్టుకోలేను మేడం నేను ముక్కు బయట చేర్చుకొని వస్తాను మేడం ఐ రిమూవర్ మీరు ఇక్కడ చేయండి అని చెప్తే మరి దేవుడే మరి ఆమెలో ఉండి మరి ఆ మనసు మార్చి అమ్మ మరి ఇక్కడైతే కుదరదు అది రెండు ఒకేసారి చేస్తే తను త్వరగా రికవర్ అయిపోతారు అలా అయితే ఆ రికమెండేషన్ చేసి పెన్నమనేనికి రిఫర్ చేశారనమాట 20 లక్షలు అన్న ఆపరేషన్ 60,000కి మేము బయటపడ్డానికి దేవుని కృప చూపించాడు మాకు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా చాలా సివియర్ కండిషన్ ఇప్పటికీ 3 టైమ్స్ బ్రెయిన్కి అయిపోయింది ఒకసారి ముక్కుకి అయిపోయింది ఇప్పుడు ఐ రిమూవ్ అంటే మరి ఎలా ఉంటుందో చెప్పలేము కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పారు ఆ సర్జరీ చేసేటప్పుడు కూడా అని చాలా సైన్స్ చేర్చుకున్నాను అనమాట చాలా క్రిటికల్ కండిషన్ మత్తులో నుంచి వస్తారో లేదో తెలియదు ఇప్పటికీ 3 టైమ్స్ మా పెద్ద మత్తు ఇచ్చేసారు కదా మత్తులోకి నుంచి రావడానికి ఎన్ని రోజులు పట్టిద్దో చెప్పలేము బ్రీతింగ్ ప్రాబ్లం ఉండిద్ది బ్రీతింగ్ తీసుకోలేరు ఆక్సిజన్ పెట్టాలి ఐసీలో ఉంచాలి చాలా అబ్జర్వేషన్లో ఉంచాలి మీరన్నిటికీ సిద్ధమయ్యి సైన్ చేస్తే మీరన్నిటికీ రెడీ అయిపోయి ఉండండి మేము ఆపరేషన్ అయితే చేస్తాము కానీ కండిషన్ అయితే చెప్పలేము అని చెప్పి సైన్ చేర్చుకున్నారు సరే అని ఇంకా సైన్ చేసిన తర్వాత ఆపరేషన్కి స్టార్ట్ చేశారు ఆపరేషన్ స్టార్ చేసిన టైంలో మళ్ళీ ఆపరేషన్ నుంచి మధ్యలో 9కి తీసుకెళ్ళారు తన్ని 9కి తీసుకెళ్ళిపోయి అప్పటికి 2 అయిపోయింది 2 o'clock అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చారనమాట ఆపరేషన్ మధ్యలో వచ్చి నోస్కి ఐకి ఉన్న ప్లే ఆ మధ్యలో బోన్ కూడా అయితే బోన్ కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది బోన్ తీసేసి ఆ ప్లేస్లో మళ్ళీ కాల్ కట్ చేసి కాల్కున్నది అక్కడ వేస్తాము మీరు దీనికి కూడా సిద్ధమంటే సైన్ చేయండి అని చెప్పారు అని చెప్తే దేవా ఇప్పుడు ఇలాగే కోలుకోవడానికి చాలా టైం పట్టిద్ది మళ్ళీ కాల్ కట్ చేసి మళ్ళీ అలా చేస్తే ఇంకా చాలా ఇదైపోతారేమో ఇప్పటికే చాలా వీక్గా ఉన్నారు బ్లడ్ లాస్ బాగా బ్లడ్ లాస్ ఉందన్నమాట అక్కడ జాయిన్ చేసిన తర్వాత 4% ఉంది బ్లడ్ మరి 2 సర్జరీకి బ్లడ్ కావాలంటే బ్లడ్ దొరకలేదు చాలా ఇబ్బంది పడ్డాం దేవుని కృపను బట్టి బ్లడ్ ఇవ్వడానికి కూడా చాలామంది వచ్చి బ్లడ్ ఇచ్చి సహాయం చేశారు అయితే మరి అలా ఏం కాకుండా మరి బోన్ ఏం తీయకుండా రిమూవ్ చేయకుండా కాలుకాయ ఆపరేషన్ చేయకుండా మరి ఐ రిమూవ్ అయితే చేశారండి ఐకి నోస్కి చేశారు మరి నేనే అనుకున్నా నిజంగా కదా మరి ఇప్పటికీ చాలాసార్లు ఇచ్చారు ఈ 2 మంత్స్లోనే 3 సర్జరీల వరకు అయినాయి కదా ఇంకా రారేమో 1 వీక్ అయినా టైం పట్టింది అనుకున్న దేవుని మహాకృపను బట్టి తన్ని ఆపరేషన్ థియేటర్ నుంచి 9కి తీసుకెళ్ళి 5:30కి ఇచ్చారండి అలా తను బయటకు వచ్చేటప్పుడు నన్ను చూశారనమాట చూసి మాట్లాడడం జరిగింది కళ్ళు తెరిచారు చక్కగానే ఉన్నారు మత్తులో నుంచి కూడా మత్తులో కూడా ఏం లేరు చక్కగా మంచిగానే ఉన్నారు ఆ రోజంతా ఐ కూడా రిమూవ్ చేసేసారండి మరి దేవుడు మా పట్ల చేసిన కార్యములను బట్టి దేవుడి నామానికి స్తోత్రాలు